దేవునికి స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరొక్కసారి ఈ రీతిగా మీ మధ్యకి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రీతిగా మీ మధ్యకి వచ్చి మీ గురించి ప్రార్థన చేసే అద్భుతమైన అవకాశాన్ని కలుగజేసినందుకు ఆ దేవునికే కృతజ్ఞత స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి, తప్పకుండా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. ఒక గ్రామంలో ఒక యవనస్తురాలు ఉండేది. ఆ యవనస్తురాలు భయంకరమైన వ్యాధి చేత బాధపడుతూ ఉంది. ఆ యవనస్తురాలకు అర్థమైపోయింది, మరికొన్ని రోజుల్లో తాను మరణిస్తానన్న సంగతి ఆ యవనస్తురాలకి అర్థమైపోయింది. అయితే ఆమె మరణించిన తర్వాత ఒకవేళ పరలోకం కనుక వెళితే, పరలోకం కనుక వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను అడిగితే, నా కోసం నువ్వేం చేసావు అని చెప్పేసి ఆ యవనస్తురాలని దేవుడు అడిగితే ఆమె దగ్గర చెప్పడానికి సమాధానం ఏమీ కూడా లేదు. తన గుండె నిండా ఒక బాధ, తన గుండె నిండా ఏదో ఒక లోటు, తెలియని లోటు. దేవుని కోసం నేనేమీ చేయలేకపోయానే అనే చింత ఆమెను ప్రతినిత్యం బాధిస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఆ యవనస్తురాల దగ్గరికి వచ్చి ఆ యవనస్తురాలను మందలించి ఆ యవనస్తురాలు యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత ఆ యవనస్తురాలు ఆ పాస్టర్ గారితో చెప్పింది, పాస్టర్ గారు, దేవుని కొరకు నేనేమీ సాధించలేకపోయాను, దేవుని కొరకు నేనేమీ చేయలేకపోయాను, నేను మరణించిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ప్రభు నన్ను అడిగితే, నా కోసం నువ్వేం చేసావు భూలోకంలో అని ప్రభు నన్ను అడిగితే నేను చెప్పటానికి నా దగ్గర ఏమీ సమాధానం లేదండి, నేను ఆయన కోసం ఏమీ చేయలేదండి అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఆ పాస్టర్ గారికి చెప్తే ఆ పాస్టర్ గారు ఆ యవనస్తురాలకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడట. ఆ పాస్టర్ గారు ఆ యవనస్తురాలతో ఇలా అన్నారు, అమ్మా నువ్వు ఎలాగూ ఈ పడక మంచానికి నువ్వు పరిమితమైనవు కాబట్టి నువ్వు ఒక నోట్స్ తీసుకో. ఆ నోట్స్ మీద నీ చుట్టుపక్కల వారు రక్షించబడని వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి పేర్లు రాసుకో ఆ నోట్స్ మీద. ప్రతి నిత్యం నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వారి కోసం ప్రార్థిస్తూ ఉండు అని చెప్పేసి ఆ యవనస్తురాలకి ఆ పాస్టర్ గారు సలహా ఇచ్చారట. ప్రతిరోజు ఆమె నోట్స్ రాసుకొని ఆ నోట్స్లో కొన్ని పేర్లు రాసుకొని ప్రతిరోజు ఆ పేర్ల మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. అలా కొన్నాళ్ళు గడిచాయి. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆ ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలించాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ యవనస్తురాలు ఆ వ్యాధితో మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఆమె పడక మీద ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్లో 56 పేర్లు ఉన్నాయన్నమాట. ఆ 56 పేర్లలో 55 పేర్లకి టిక్కు కొట్టింది, ఒక పేరుకి మాత్రం టిక్కు కొట్టలేదు. ఆమె ప్రార్థించినప్పుడు ఎవరైతే రక్షించబడ్డారో వారు రక్షించబడిన వాళ్ళందరికీ కూడా ఆ పేర్లకి టిక్ కొట్టుతూ ఉండేదన్నమాట. 55 మంది రక్షించబడ్డారు, ఒక వ్యక్తి మాత్రం రక్షించబడలేదు. ఒక అద్భుతం ఏంటంటే ఆ వ్యక్తి, ఆ యవనస్తురాలు ఉదయం చనిపోతే ఆ యవనస్తురాలు చనిపోయిన సాయంత్రానికే ఆ వ్యక్తి రక్షించబడ్డాడండి. ఇది ఒక కట్టుకథ కాదు, పిట్ట కథ కాదు, ఇది ఒక యథార్థమైన సంఘటన. 56 మందిని తను మరణించేలోపు 56 మందిని దేవుని కొరకు ఆమె సంపాదించింది. వారందరూ రక్షించబడటానికి ఆ వ్యక్తి కారణమైంది. ఆమె విజ్ఞాపన ఆ ప్రాంతంలో ఉన్న 56 మందిని యేసుక్రీస్తు ప్రభు కొరకు సంపాదించగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు మనలో చాలామంది ఖాళీగా ఉంటున్నారు. రిటైర్ అయిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. జాబులకు వెళ్లకుండా ఇంట్లోనే ఖాళీగా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఏ పని చేయకుండా, ఏమీ చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ మీరు కూడా అలాంటి స్థితిలో ఉంటే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళ పేర్లన్నీ ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి. ఒక 5 నిమిషాలో, ఒక 10 నిమిషాలో మీకు ఖాళీ దొరికిన ప్రతిసారి వారి రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉండండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఏదో ఒకరోజు మీ ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలేస్తాడు. అందుట్లో సందేహం లేనేలేదు. ఉజ్జీవం అనేది మనతో మాత్రమే ప్రారంభం అవ్వాలి. మన ద్వారా మాత్రమే ఉద్యమం ప్రారంభం అవ్వాలండి. దేవుడు నిన్ను ఉపయోగించుకొని నీ ప్రాంతంలో ఉద్యమాన్ని రగిలించాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను ఉపయోగించుకొని నీ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం మరణించే ముందు దేవుని కోసం నేనేమీ సాధించలేకపోయానే, నేను ఏమీ చేయలేకపోయానే అన్న చింతతో మరణించడానికి వీల్లేనే లేదండి. మరణించే ముందు ఒక సంతృప్తితో మరణిద్దాం. నేను చెప్తున్నా, నీ చుట్టుపక్కల వారు, నీకు తెలిసిన వారు, నీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే రక్షించబడలేదో వాళ్ళ పేర్లన్నీ ఒక పక్కన రాసి పెట్టుకో. ఈరోజు నుంచే ప్రారంభించు వారి కోసం ప్రార్థన చేయటం, వారి కోసం విజ్ఞాపన చేయటం ఈరోజు నుంచే ప్రారంభించు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటాడు.
ఒకవేళ ఆ వ్యక్తి రక్షించబడి పరలోకం వెళ్తే ఆ ఆత్మ నీ పేరు గురించి సాక్ష్యం ఇచ్చింది, నీ గురించి సాక్ష్యం ఇచ్చింది, నేను రక్షించబడడానికి పలానా వ్యక్తి కారణమని. ఇది వాస్తవం, ఇది నమ్మండి. అపొస్తలుడైన పౌలు ప్రతి సంఘానికి రాసేవాడు అన్నమాట, ప్రతి సంఘం గురించి చెప్పేవాడు అన్నమాట. నేను మీ నిమిత్తమే ప్రార్థనలో నేను విజ్ఞాపన చేస్తున్నానని చెప్పేసి కొరింతీ సంఘంతోనూ ఎఫీసీ సంఘంతోనూ ప్రతి సంఘానికి చెప్పాడు అపొస్తలుడైన పౌలు. తిమోతి కొత్తగా పరిచర్య ప్రారంభిస్తే, నా ప్రార్థన యందు నేను నిన్ను ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ నిమిత్తమే నేను విజ్ఞాపన చేస్తున్నానని చెప్పేసి తిమోతితో అన్నాడండి అపొస్తలుడైన పౌలు. మనం చేసే విజ్ఞాపన ఆత్మలను దేవుని వైపుకు ఆకర్షించే దనటంలో సందేహం లేనే లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో రోజుల నుంచి ఇంటికాడే ఖాళీగా ఉంటున్నారు. రిటైర్ అయిపోయినా, మీరు ముసలివాళ్ళు అయిపోయినా పర్వాలేదండి, మీరు వృద్ధులైనా పర్లేదు, మీకంటూ ఒక పనుందే. ఒక మాట చెప్తా ఉండి, ఒక నిజమైన క్రైస్తవుడికి మరణ పడక మీద కూడా అద్భుతమైన పరిచర్య ఉందండి. నువ్వు చనిపోయేంత వరకు నీకు అద్భుతమైన పరిచర్యను దేవుడు సిద్ధపరిచాడు. నేనేం చేయలేనే, నాకేమీ చేత కాదే, నేను ఇప్పుడు ఈ వయసులో నేను ఊరూరి తిరిగే సువార్త ప్రకటించాలంటే నా వల్ల కాదు అని అనుకోవద్దు. సువార్త అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని సేవ అంటే ఊరూరి తిరిగే సువార్త చెప్పడం అదొక్కటే కాదండి. నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించి నీ చుట్టుపక్కల వారి కోసం ప్రార్థన చేయడం కూడా పరిచర్యలో ఒక భాగమే. నీవున్న స్థలంలోనే ప్రార్థన చేయి. నువ్వు బయటకు వెళ్ళి అనేకులకి సువార్త చెప్పి దేవుని వైపు తిప్పే అవకాశం నీకు లేనప్పుడు నీవున్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేయి. నీ చుట్టుపక్కల ఉన్న వారిని నిన్ను ఉపయోగించుకుని దేవుడు రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు. మర్చిపోవద్దండి, నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉన్నదని దేవుని ఒక్క సెలవిస్తూ ఉన్నదే. అవును, నీ విజ్ఞాపన బలమైన దాన్ని గయించి దేవుడు నీ పట్ల బలమైన కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే ప్రారంభించండి, ఇప్పుడే ఒక నోట్స్ తీసుకోండి. నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ నీ కొలీగ్స్ ఎంతమంది అయితే రక్షించబడలేదో వాళ్ళ పేర్లన్నీ రాసుకోండి. ఈరోజు నుంచి ఆ పేర్ల మీద చేయిబెట్టి ప్రార్థన చేయండి, వాళ్ళు రక్షించబడాలని చెప్పేసి. వాళ్ళల్లో ఎవరైనా రక్షించబడినా ఆ ఆత్మ నిన్ను గురించే సాక్ష్యం ఇచ్చింది, ఆత్మ నీదే, అందులో సందేహం లేనేలేదు. మీరు చేస్తారనే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఆశపడుతున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనే గాక. మీ అందరికీ వందనాలండి.